రోజు పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త మంత్రులు వచ్చారు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు. అందరి ఆలోచన ఏంటంటే, మొదటి సంతకం దేని మీద, రెండో సంతకం దేని మీద, మూడో సంతకం దేని మీద, మెగా డిఎస్సీయా, లేకపోతే అన్నా క్యాంటీనా, లేకపోతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటమా, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఒక రైతుగా నేను అడుగుతున్నాను, మాకు ఏ సంతకాలు వద్దు, రైతుకు పండించడానికి కావలసిన సౌకర్యాలు కనిపించండి, పంట కాలువలు బాగుచేయండి. ముందు పండించాలంటే భయం వేస్తుంది ఒక రైతుగా. మా ఊరు పొలం పంట కాలువకు చివర ఉంటుంది, పైన పొలాలు అంటే పైన ఉండే ఊర్లు ఉండే పొలాలు ఉంటాయి కదా కాలువ స్టార్టింగ్లో, వాళ్ళకి ఎక్కువై పొలాలు మునిగిపోతున్నాయి. మాకు కనీసం వారానికి ఒక్క తడి పెడదామన్నా నీళ్ళు అందని పరిస్థితుల్లో ఉంది. అలాంటి కాలువలు బాగుచేయండి. వరదలు వచ్చి వానలు వచ్చి ఎంతో కష్టపడి పండించిన పంటని స్టోర్ చేసుకోవడానికి గోడౌన్లు కల్పించండి. అది ప్రతి ఒక్క ఊరికి కల్పించండి, మండలానికి కాదు. పంటలు పండించేది పల్లెటూరులో, మీరు కల్పించే గోడౌన్లు స్టోరేజ్ అనేది పల్లెటూరులో కనిపించండి, పంచాయతీ పరిధిలో. పండించిన పంటకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించండి. ఇది రైతుగా నేను ఈ గవర్నమెంట్ని అడుగుతున్న ఒక చిన్న కోరిక.